ఈ నెల రోజుల్లో ఏ విధమైనటువంటి ముందు ఎలక్షన్ల ముందు చెప్పినట్టుగా ఏమీ జరగట్లేదండి. ఎలక్షన్ల ముందు చాలా హామీలు ఇచ్చారు. అమ్మ ఒడి ఇది కుటుంబంలో ఇద్దరు పిల్లలకని చెప్పారు. ఇప్పుడు ఒకళ్ళకే ఇచ్చారు. అది కూడా గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి రెండని చెప్పారు. కానీ ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్కి అంటున్నారు. దాంట్లో కూడా క్లారిటీ లేదు. ఇసుక లేకుండా రాష్ట్రం మొత్తం మీద కూలీనాలు చేసుకునే ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి పనులు లేక ఇసుక అనుబంధంగా పెయింటర్స్ కానీ సెంటరింగ్ చేసుకునే వాళ్ళు కానీ తర్వాత ఎలక్ట్రీషియన్స్ కానీ రాడ్ బెండింగ్ వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇసుక మూలాన ఎంతోమంది కార్మికులు జీవనోపాధి లేకుండా ఆకలితో పస్తులు పొందుకుంటున్నారు. దాని గురించి పట్టించుకొని త్వరగా ఇసుక విడుదల చేయాలని ఇచ్చారు. ఇసుక మొన్న జీవో రిలీజ్ చేశారు ఇసుక ఇస్తామని చెప్పని. అది ఎంఆర్ఓ ఆఫీసులో అర్జీ పెట్టుకొని ఆర్ఐ వచ్చి సర్వే చేసి ఇస్తా అంటే అది ఎప్పటికి వచ్చాను ఎప్పుడు తెలియను. నవరత్నాలు అంటే అది ఇస్తామని చెప్పి హామీలు అయితే ఇచ్చారు కానీ బడ్జెట్లో దాని గురించి నిల్లు పూర్తిగా అసలు దాని గురించి ప్రస్తావించారు కానీ నిధులు లేవు. అమ్మఒడి చెప్పారు కానీ అమ్మఒడి అది బాగుంటుంది చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళకి స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి అందరికీ ఆదరాగా ఉంటుంది. కానీ దానికి సరైన ఇంప్లిమెంటేషన్ లేవు నిధులు లేవు అని చెబుతున్నారు. మరి అది ఎంతవరకు అయిద్దు అనేది తెలియదు. మళ్ళీ ఇప్పుడు రేషన్ డీలర్లు చెప్తున్నారు రేషన్ డీలర్లు తీసేస్తా అన్నారు. రేషన్ డీలర్లు తీసేయటం మూలన ఎంతమంది రోడ్డును పడుతున్నారండి. అది కొంచెం జగన్ గారు ఆలోచించి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఒక సామాన్య ప్రజలు. అయ్యో అసలు ఆయనకి ఇంకా పోలికి ఎక్కడండి. ఆయన మహానుభావుడు అసలు అలా పోలికే తప్పదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.